उपाध्याय మిత్రులందరికీ స్వామి ఇన్ఫో తరపున స్వాగతం సుస్వాగతం అకడమిక్ మానిటరింగ్ సిమ్స్ యాప్ లో ఈ టిఏఆర్ఎల్ బేస్ లైన్ కి సంబంధించినటువంటి ఈ అసెస్మెంట్ కి సంబంధించి మార్క్స్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ యొక్క ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయుడు ఆ యొక్క పాఠశాలలో టిఆర్ఎల్ సంబంధించి 3-4 తరగతుల సంబంధించి మనం బేస్ లైన్ అనేది ఇప్పుడు పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి డిసెంబర్ లో వచ్చేసి మిడ్ లైన్ తర్వాత చివరగా మార్చ్ తర్వాత ఎండ్ లైన్ అనేది పెట్టుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది దానికోసం ముందుగా మనం అకడమిక్ మానిటరింగ్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ లో ఈ యొక్క కొత్త వెర్షన్ అనేది 1.1.2 అనేది మనకి అందుబాటులో ఉంది దీని యొక్క లింక్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటంటే దీనికి మనం ఆల్్రెడీ ప్రతిరోజు స్కూల్ అటెండెన్స్ యాప్ అదే ఫేషియల్ అటెండెన్స్ కి మనం ఏవైతే లాగిన్స్ ఉన్నాయో అదే లాగిన్ ఇక్కడ కూడా సేమ్ రెండు ఒకటే అండి యూజర్ నేమ్ వచ్చేసి మన ట్రెజరీ కోడ్ ఎంటర్ చేసుకుంటాం అక్కడ పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ దీనికి కూడా సేమ్ అదే లాగిన్ ఎలా లాగిన్ అవుతున్నానో ఇప్పుడు చూపిస్తాను ట్రెజరీ కోడ్ ఎంటర్ చేశాను పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత అకడమిక్ మానిటరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాష్ బోర్డు ఈ విధంగా కనిపిస్తుంది డాష్ బోర్డులో మనం ఎవరైతే లాగిన్ అవుతానో వాళ్ళ పేరు ఉంటుంది యుడైస్ కోడ్ ఉంటుంది స్కూల్ నేమ్ ఉంటుంది లాగిన్ ఐడి అనేది ఉంటుంది ఇక్కడ ఇందులో 5 టైల్స్ అనేది ఉంది లెసన్ ప్లాన్ ప్రిపరేషన్ లెసన్ ప్లాన్ కంప్లీషన్ రిజెక్టెడ్ లెసన్ ప్లాన్స్ హెచ్ఎంస్ వర్సెస్ హెచ్ఎం మీటింగ్ వర్సెస్ పీసీఎం ఉంది ఇక్కడ మనం ఫైనల్గా ఏదైతే ఈ యొక్క మార్క్స్కి సంబంధించి ఈ యొక్క బేస్ లైన్ అసెస్మెంట్ అనే ఈ టైల్ మీద మనం టచ్ చేయాలి ఈ టచ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ టిఏఆర్ఎల్ బేస్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది మనం ఒకసారి క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేది కనబడడం జరుగుతుంది మనం ఓన్లీ ఈ టిఆర్ఎల్ ట్రైనింగ్ తీసుకుంది 3-4 తరగతులు మాత్రమే ఓన్లీ 3-4 తరగతులు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ 1 ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ మనకి మన తరగతిలో ఉన్న స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి అందులో ఒక విద్యార్థిని మనం సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ టిఆర్ఎల్ ట్రైన్ టీచర్ కండక్టింగ్ ద క్లాసెస్ అంటే ఎంతమంది ట్రైనింగ్ టీచర్స్ కండక్ట్ చేస్తారంటే ఒక టీచర్ అయితే ఒకటి ఎంటర్ చేయాలి ఇద్దరైతే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇద్దరైతే ఇద్దరు చేయాలి ఇక్కడ స్టేటస్ ఆ పిల్లవాడు అటెండ్ అయ్యాడా లేదనేది స్టేటస్ ఇవ్వాలి ఆ తదుపరి వచ్చేసి శాంపిల్ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ 4 శాంపిల్స్ ఉంటాయండి ఈ 4 ఏ శాంపిల్ అయితే మనం ఉపయోగించామో సపోజ్ 2 ఉపయోగించానుకో 2 ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ రీడింగ్ ఉంటుంది దీంట్లో ఇది లాంగ్వేజ్ వచ్చేసి స్టార్టింగ్ ఎక్కడ ఉన్నాడు వాడు ఇది స్టోరీ పేరా వర్డ్ లెటర్ బిగినర్ 1, 2, 3, 5 ఈ లెవెల్స్ అనేవి ఉంటాయి ఇందులో పేరా చదివించాలి పేరా చదవలేకపోతే పదాల్లోకి వెళ్ళాలి పదాలు చదవలేకపోతే లెటర్లోకి వెళ్ళాలి లెటర్లు కూడా చదవలేకపోతే అక్షరాలు కూడా వాడు గుర్తించలేకపోతే వాడు బిగినర్గా మనం గుర్తించుకోవాలి పేరా చదివితే మన స్టోరీలోకి వెళ్ళాలి అంటే వాడు ఫైనల్గా ఉన్నట్టు ఇక్కడ మనకి 2 ఉంటాయి ఇది రీడింగ్ అంటే తెలుగండి ఆపరేషన్స్ అంటే ఈ మ్యాథ్స్కి సంబంధించి నెంబర్ రికగ్నైజేషన్ ఉంటుంది ఏదనేది వాడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎట్లానే నెంబర్ రికగ్నైజేషన్లో కూడా మనం వాడు బిగినరా 0-9, 10-99, 100-999 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి 4 లెవెల్స్ ఉంటాయి మ్యాథ్స్లో కాబట్టి ఈ విధంగా ఒక లాంగ్వేజ్కి సంబంధించి వాడు వర్డ్స్ చదవగలుగుతుంటే అది ఎంటర్ చేసుకోవాలి నెంబర్ రికగ్నైజేషన్ సంబంధించి వాడు అన్నీ చేయగలిగితే అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆపరేషన్స్లో కూడా ఎడిషన్ చేయగలుగుతున్నాడా చేస్తే క్యాను సబ్ట్రాక్షన్ చేయగలుగుతున్నాడా క్యాను మల్టిప్లికేషన్ చేయగలుగుతున్నాడా చేయలేకపోతే కెనాట్ పెట్టుకోవాలి చేస్తే ఇది వెంటనే ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ అనేది ఉందండి మనం దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు అక్కడ ఈ విధంగా ప్రతి క్లాసుకు సంబంధించి ఈ విధంగా మనం ఎంటర్ చేసి అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వాడికి ఇక్కడ బ్లూ కలర్లో రావటం టిక్ అనేది జరుగుతుంది అట్లానే మనం ఇంకొక తరగతి ఎంచుకున్నప్పుడు 4th క్లాస్ ఎంచుకున్నాం ఇట్లా సెక్షన్ ఎంచుకోవాలి
నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ అని ఫోర్త్ క్లాస్లో స్టూడెంట్ నేమ్ అని కనపడితే సపోజ్ ఒక స్టూడెంట్ ఎంచుకున్నప్పుడు ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ టీఆర్ఆర్ ట్రైన్డ్ టీచర్ కండక్టింగ్ ద క్లాసెస్ ఎంతమంది వెళ్తే అంతమంది ఇద్దరు వెళ్ళారు మా పాఠశాలలో ఒకళ్ళు వెళ్ళాం కాబట్టి ఒకళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ స్టేటస్ పిల్లవాడు అటెండ్ అయితే అటెండెడ్, నాట్ అటెండ్ అయితే నాట్ అటెండెడ్ అని పెట్టుకోవాలి ఏదైనా. ఇది ఇక్కడ వచ్చేసి నాట్ అటెండెడ్ ఫ్రమ్ స్కూల్ ఓపెనింగ్ అనేది వస్తుంది కాబట్టి అది తక్కువ మందికి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీడింగ్ అనేది వచ్చేసి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, రీడింగ్ అంటే తెలుగుది, రీడింగ్ అంటే తెలుగు, ఆపరేషన్స్ అంటే ఇక్కడ నంబర్ రికగ్నైజేషన్ కాడ నుంచి ఈ నంబర్ రికగ్నైజేషను ఆపరేషన్స్ ఇది మ్యాథ్స్కి సంబంధించి, ఏ రీడింగ్ అనేది తెలుగుకు సంబంధించి, మనం తెలుగు గణితానికి సంబంధించిన మాత్రమే ఈ యొక్క టీఆర్ఎల్కి సంబంధించి ప్రతిరోజు ఉదయం ఒక గంట తెలుగు, సాయంత్రం గణితం అనేది మనం బోధించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క బేస్ లైన్ టీఆర్ఎల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీ అనేది ఈ యొక్క అకాడమిక్ మానిటరింగ్ యాప్లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత డిసెంబర్లో వచ్చేసి మిడ్ లైన్ ఉంటుంది, దాన్ని తర్వాత వాళ్ళు లింక్ ఇచ్చినప్పుడు మనం చేసుకోవాల్సిన కోర్చున. ఈ యొక్క లింక్ అనేది నా యొక్క డిస్క్రిప్షన్లో. థ్యాంక్ యూ ఫర్